హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాన్షి ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ సలాడ్ అంటే పచ్చి కూరగాయలతో సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను పెద్ద కాబోలు శనగలు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి తీసుకున్నాను ఒక కప్పు ఇంక ఇక్కడ నుంచి అన్ని పచ్చి కూరగాయలు వేసుకుంటున్నాను అనమాట ఇందులో క్యాబేజ్ కొంచెం తీసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు మనం ఏ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటామో అవి ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం తినడానికి బాగుంటుందన్నమాట తర్వాత స్వీట్ కార్న్ తీసుకున్నాను అన్నీ కూడా క్వాంటిటీ ఒక కప్ సైజ్ అలా తీసుకుంటే సరిపోతుంది అంటే మనం అన్నీ ఒకే సైజులో తినలేము కదా అందుకని నేను ఏవి ఎక్కువ తింటానో అవి వేసుకొని ఏవి తక్కువ తింటానో తక్కువ వేసుకున్నాను అనమాట తర్వాత క్యారెట్ వేసుకున్నాను తర్వాత కీరదోస వేసుకున్నాను తర్వాత టొమాటోస్ వేసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి లేదంటే ఆమ్లా నా దగ్గర ఆమ్లా ఉంది కాబట్టి ఆమ్లా వేసుకున్నాను అది లేని వాళ్ళు నిమ్మకాయ యూజ్ చేసుకోవచ్చు అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు మానేవచ్చు కాకపోతే పుల్పుల్లగా బాగుంటుందని నేను వేసుకున్నాను సిట్రిక్ యాసిడ్ కదా అని చెప్పేసి ఇప్పుడు నేను పిజ్జా సీజన్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ అండి టేస్ట్ కోసం అనమాట చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వే వేసుకున్నాను ఇదేంటంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కొంచెం నెక్స్ట్ మొజారిలో చీజ్ వేసుకున్నాను ఈ చీజ్ కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలా మిక్స్ చేసుకుని తినేయచ్చు నేను జస్ట్ మామూలుగా ఇంట్లో ఉంది వేసుకున్నాను అంతే ఇది కూడా వేసుకొని అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే ఇది మనకి పచ్చికూరగాయల స్మెల్ రాదు ఎందుకంటే ఇన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడం వలన మనకి స్మెల్ రాదు వెజిటేబుల్స్ అలా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మీరు కాబులీ సనగల్ ప్లేస్లో కందులు యాడ్ చేసుకోవచ్చు రా కిడ్నీ బీన్స్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ నానబెట్టి ఉడికించుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ మైనేస్ వేసుకుంటున్నాను అనమాట మీరు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఇది స్కిప్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఏంటంటే నేను ఇవన్నీ కూడా మనం చాలామంది ఇలా పచ్చి కూరగాయలు తినమంటే ఎవరు తినరు లెట్ వేసుకున్నాను మెయిన్ ఏంటంటే లెట్ నా దగ్గర ఉంది అందుకని లెట్ వేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ మీకు కింద నోట్ నోట్ ఇస్తున్నా అనమాట చూడండి అండ్ ఇవేంటంటే టేస్ట్ కోసం అనమాట ఇలా తినలేము కాబట్టి ఇవన్నీ వేసుకుని ఆ పచ్చివాసన పోగొట్టుకుని తినడానికి అనమాట ఏంటంటే హెల్త్కి మంచిది కాకపోతే మనం తినలేము సో ఇవన్నీ ఏంటంటే పక్కన కొంచెం మనకి తినడానికే హెల్ప్ హెల్ప్గా ఉంటాయి అనమాట అందుకని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మైనస్ ఇవన్నీ కూడా కలవాలి నేను ఇక్కడ ఏంటంటే ఎగ్ లెస్ మైనస్ తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్కి మంచిది కదా అండ్ ఏంటంటే ఇవి తింటే మనకి ఆకలి కూడా అంత అనమాట దీన్ని ఇలాగే కాకుండా బ్రెడ్ శాండ్విచ్లో కానీ బర్గర్లో కానీ అలా కూడా యూస్ చేసుకుని తినచ్చు సో మనకి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీరు ఇంకా మీ పాలకూర వేసుకోవచ్చు తినే తినేవాళ్ళైతే ఇంకా చాలా ఉంటాయి కదా లీఫీ వెజిటేబుల్స్ అవి ఏవైనా కానీ మీరు వేసుకోవచ్చు అన్నీ ఇవన్నీ ఏంటంటే ఉడికించలేను అనమాట ఓన్లీ ఇందులో కాబోలి శనగలు ఒకటి ఉడికించినవి మిగిలినవన్నీ కూడా పచ్చి కూరగాయలే పచ్చివే పచ్చివే తీసుకున్నాను చూసారా ఎంత బాగుందో చూడడానికి ఏంటంటే మైనస్ ఇవన్నీ వేసాం కదా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బా బాగా వచ్చిందనమాట జ్యూసీ జ్యూసీగా కూడా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇందులో బ్రెడ్ ఆయిల్ లేకుండా అంటే బటర్ కానీ ఏమీ రాయకుండా బ్రెడ్ నేను కాల్చి వేసుకున్నాను అనమాట ఇది ఆప్షనల్ ఎందుకంటే మామూలుగా నేను తినలేను అందుకని చెప్పేసి ఇలా బ్రెడ్ పీసెస్ స్లైసెస్లా కట్ ఫ్రై చేసి స్లైసెస్లా కట్ చేసుకుని అనమాట అంటే ప్యాన్ మీద వితౌట్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వేయకుండా కాల్చుకున్నాను ఇవన్నీ ఏంటంటే ఇందులో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అనేది నేను యాడ్ చేయలేదు వితౌట్ ఆయిల్ ఫ్రూట్ సలాడ్ అనమాట వెజిటబుల్ సలాడ్ అనమాట అండ్ ఏంటంటే ఇది చాలా మంచిది హెల్త్కి ఎవరైనా తినచ్చు పిల్లలకి డైలీ పెట్టినా కానీ స్నాక్స్ లాగా వాళ్ళు మామూలుగా తినరు కాబట్టి బర్గర్లో కానీ లేకపోతే బ్రెడ్ శాండ్విచ్లో కానీ అలా కూడా పెట్టి ఇచ్చేయచ్చు మనకైతే ఇక్కడ రెడీ అయిపోయింది చూసారా ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా ఇలా సర్వ్ చేసుకొని మనం హ్యాపీగా తినేయచ్చు లేదు ఇలా తినలేము అనుకుంటే కనుక ఒక ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని కూడా వితౌట్ ఆయిల్తో కాల్చుకొని దాని మధ్యలో ఏంటంటే శాండ్విచ్ లాగా చేసుకుని తినొచ్చు లేదంటే బర్గర్ మధ్యలో కూడా లెట్యూస్ అది పెట్టేసి తినవచ్చు చూసారా చూపిస్తుందని చూసారా ఇలాగా పెట్టుకొని తినవచ్చు ఇలా కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకి పిల్లలు మామూలుగా తినరు కాబట్టి ఇలా పెట్టచ్చు చూసారా ఇలా ఇలా పెట్టుకొని మీరు కావాలంటే కాబులి జనా కూడా స్కిప్ చేసుకోవచ్చు అది అవసరం లేదు మామూలుగా కాకపోతే కొంచెం అది కూడా ప్రోటీన్ కదా అని చెప్పేసి నేను యాడ్ చేశాను ఇది వీడియో చాలా సింపుల్గా చేసుకుని వెజిటేబుల్ సలాడ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ హెల్తీగా ఉండాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు